అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి పర్యటించారు. ఈ మేరకు కదిరి రూరల్ పరిధిలో జరుగుతున్న రైతు భరోసా చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కదిరి మార్కెట్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు చైతన్య యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుంటుందన్నారు. అందుకే రైతు చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఎం గారు కానీ లేకుంటే వ్యవసాయ పరంగా ఉండే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో రైతులు పిలిపించి చూపిస్తారు. ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గత 5 నెలలప్పుడు మన జేడీ గారు మేము గుంతకల్లు ఆ ఏరియాలో పర్యటించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ప్రాబ్లము, పోయిన సంవత్సరం అధిక వర్షాలు పడిన కారణంగా చెనిక్కాయలు బాగా ఎత్తు పెరిగి లోపల చెనిక్కాయలు లేకుండా ఊరిక వేపుగా పెరిగిందే గాని పెరిగినప్పుడు లోపల అంటే ఎక్కువ వర్షాలు పడి మనకేమున్నా చెనిక్కాయలు తక్కువ వర్షాలు పడితే కొంచెం ఊడలు బాగా దిగి చెనిక్కాయలు పండే అవకాశం ఉంది. అందువల్ల పూర్తిగా ఎక్కువ అధిక వర్షాలతో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికి పోయినా కానీ పంట లేని పరిస్థితి. లాస్ట్ చేతికి వచ్చేటప్పుడు కూడా ఆ పంట కూడా మొత్తం పాడైపోయి ప్రభుత్వం ద్వారానే మొత్తం ఆ సరుకుంతా కూడా పడడం జరిగింది. మేము ఆ రోజే మన జేడీ గారి సలహాతో ఆ రోజే సీఎం గారికి కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. సార్, ఈ రకంగా అధిక వర్షాల వల్ల చెనిక్కాయ వేపుగా పెరిగి పంట లేదు, వర్షాలేమో పూర్తిగా పన్నైన ఒక నివేదిక మీకు తెలిసింది. అయినా కానీ రైతులకు పంట అనేది లేదు, ఈ వ్యవస్థ మార్చాలా, ఈ క్రాప్ కటింగ్ అనేది పెద్దలు కృష్ణారెడ్డి గారు మన పొరుగు జిల్లా పొద్దుటూరు వాసి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు, ఈ వయసులో కూడా పూర్తిగా వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాలపైన నిమగ్నమై ఉండి అశేషమైనటువంటి అనుభవం కలిగిన వారు, ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన, మరి ఆయన సేవల్ని ఈరోజు ఉపయోగించుకోవాలన్నటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సలహాదారుగా నియమించుకొని మరి వ్యవసాయ రంగం పైన ఆయన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు తీసుకొని మరి రైతులకు మేలు చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ అన్ని విధాల రైతులను ఆదుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో అత్యంత కీలకమైనది ఈరోజు రైతు భరోసా కేంద్రాలు. మరి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన సేవలన్నీ కూడా వాళ్ళ ఇంటి ముంగిటికే తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక కొత్త పద్ధతిలో ఒక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని అనంతపురం జిల్లాకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ వేరుశనగ పంట కంటే కూడా ఎప్పుడు నష్టమే, పంట పండించడం అంటే నష్టమే మాకు. దాంట్లో కనీసం ఇన్సూరెన్స్ అయినా ప్రాపర్ గా రాకపోతే రైతాంగం మరింత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇన్సూరెన్స్ సిస్టమ్ ని కొంచెం మార్చేవాళ్ళని చెప్పి పెద్దలు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం.